హిందూ సంప్రదాయంలో ప్రతి అంశానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. కాలం మారిందని వీటిని కొందరు వదిలేస్తున్నా, ఇంకా చాలామంది వీటిని తూచా తప్పకుండా ఆచరిస్తూనే ఉన్నారు. ఆ ఆచారాల్లో భాగంగా భార్య గర్భిణీగా ఉన్నప్పుడు భర్త కొన్ని అంశాలకు దూరంగా ఉండాలని చెప్తున్నారు. పిల్లలు పుట్టే వరకు భార్య కోరిక మీదకే నడుచుకోవాలంట. ఆమెకు ఏది ఇష్టమైందో తెలుసుకొని ఆ వస్తువు తెచ్చిపెట్టాలని చెప్తున్నారు. ఆమె సంతోషంగా ఉంటే ఆమె కడుపులోని బిడ్డ కూడా చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుందంట. అలాగే భర్త కూడా చేయని పనులు చాలా ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చూడండి. కోరికలు తీర్చాలి. గర్భిణీలు కోరిన కోరికలు తీర్చడం భర్త ముఖ్య ధర్మం. అలా చేయటం వలన మంచి పుత్రుడు కూడా జన్మిస్తాడంట. భార్య కోరికలు తీర్చకపోతే దోషము కూడా కలుగుతుందంట. అలాగే సముద్ర స్నానం చేయటం. భార్య గర్భిణీగా ఉన్న సమయంలో చెట్లు నరకటం, సముద్ర స్నానం వంటి పనులు అసలు చేయకూడదంట. అలాగే భర్త క్షౌర్యం చేయించుకోవటం. భార్య గర్భం దాల్చిన 6 నెలల తర్వాత భర్త క్షౌర్యం చేయించుకోరాదంట, అంటే తలపని చేయించుకోరాదు. భార్య గర్భిణీగా ఉన్న సమయంలో శవాన్ని మోయటం వంటి పనులు అసలు చేయకూడదంట. విదేశీయ ప్రయాణాలు. భార్య గర్భం దాల్చిన తర్వాత విదేశీయ ప్రయాణాలు చేయటం, భార్యను విడిచి దూరంగా వెళ్ళటం, ఇలాంటి పనులు ఏమీ చేయకూడదంట. తీర్థయాత్ర. భార్య గర్భం దాల్చిన 7 నెలలు మొదలైనప్పటి నుండి తీర్థయాత్ర, సముద్ర ప్రయాణాలు చేయకూడదంట. గృహప్రవేశం. పర్వతారోహణము నుండి యుద్ధము చేటుకు వంటి పనులు చాలా దూరంగా ఉండాలంట. ఇంటికి స్తంభ ముహూర్తం, గృహప్రవేశం, వాస్తుకర్మ చేయకూడదంట. ఈ పనులకు దూరంగా ఉండటమే చాలా మంచిది. అలాగే శవాన్ని అనుసరించి వెళ్ళరాదంట. అలాగే ప్రీతి కర్మలు కూడా చేయకూడదంట. ఇంకా ఉపనయనం, ప్రెండ ప్రదానం వంటి పనులు అసలు చేయకూడదంట. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.